రేపటి నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇవాళ స్కూళ్లు కాలేజీల్లో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ప్రత్యేకమైన పాటలకు ఆడిపాడారు. బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు ఉపాధ్యాయులు. ఇక రేపటి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు మహిళలు. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సందడి స్టార్ట్ అయింది. పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. రేపటి నుంచి స్కూళ్లకి దసరా సెలవులు కావడంతో ఇవాళ బతుకమ్మ పండుగ నిర్వహించారు టీచర్లు. అక్కడక్కడ బతుకమ్మ వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే. తెలంగాణ సంస్కృతి ఆచారాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని తెలిపారు గుర్తింపు పొందిన స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో రఘుపతి రెడ్డి పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి బతుకమ్మ ఊరేగింపు నిర్వహించారు. ఆర్డీఓ నాగరాజు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బతుకమ్మ ప్రాముఖ్యతను వివరించారు. ఆ తరువాత తాలూకాలోని ప్రైవేటు పాఠశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు అధికారులు. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకి అని దండం పెట్టాలే. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రామాలయంలో గూడూరు కస్తూర్బా విద్యార్థినులు చిన్న బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థినులతో పాటు మహిళలు బతుకమ్మ ఆడారు. ఉదయాన్నే తీరొక్క పూలతో చిన్న బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆడారు. తరువాత బతుకమ్మలకు నైవేద్యం సమర్పించారు. ఆ తరువాత సమీపంలోని కోనేరులో బతుకమ్మను నిమజ్జనం చేశారు మహిళలు. మహబూబాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రిన్సిపల్ విజయ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది కలిసి బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. పాఠశాల ఆవరణంలో బతుకమ్మ పేర్చి ప్రత్యేకమైన ఆటపాటలతో సందడి చేశారు. ఇక రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు ప్రతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు చేసుకుంటారు మహిళలు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి.